ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసూరు భాషల వంటి అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ముఖ్యంగా సుష్మా స్వరాజ్ గారి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారిని వారిని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నది. ఈరోజు ఉదయమే మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు గోల్కొండ కిల్ల మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా వారి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా ప్రాంతాల్లో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో ఆత్మ బలిదానాలకు సిద్ధమైన తరుణంలో యువతకు ఒక మనస్థైర్యం నింపడానికి ఆత్మస్థైర్యం నింపడానికి పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజలారా తెలంగాణ యువత మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కళ సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క అద్భుత సన్నివేశాన్ని మీరు కళ్ళారా చూడడానికి మీరు బతికే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని అడుగు ముందుకేసి తప్పకుండా మీ కళను సాకారం చేస్తా చెప్పి పార్లమెంట్ వేదికగా సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టడం దానికి సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కిషన్ రెడ్డి గారి పోదయాత్ర, లక్ష్మణ్ గారి యొక్క తెలంగాణ యాత్ర, అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. అనేక ఉద్యమాలు నిర్వహించడం, అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ రోజు సమైక్య పనుల్లో ఇబ్బందులు పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మద్దతు వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది 25 సంవత్సరాల క్రితమే. కాకినాడ తీర్మానం భారతీయ జనతా పార్టీ తీర్మానాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతోనే కాకినాడలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు తీర్మానం చేసి చిన్న రాష్ట్రాల ఏర్పాటే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా 1400 మంది బలిదానం వల్ల, భారతీయ జనతా పార్టీ మద్దతు వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి బస్సులో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆకాంక్షను ఆశయాలను ఆలోచన తెలుసుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయాల్సిందే అని చెప్పి ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క విషయం కాకుండా అన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర భారతీయ జనతా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అంది. కేవలం కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతో అంత అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు ఇంతో బతుకుతున్నారంటే కేవలం అంటే మంచి ఆలోచనతో క్షేమంగా ఉండాలంటే, కేవలం నామమాత్రంగా క్షేమంగా ఉండాలంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల. ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ సమాజం ఏ విధంగా నిర్వీర్యమైపోయిందో ఒక్కసారి ఆలోచించే అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసము దాదాపు 6000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఎన్టీపీసీకి 11000 కోట్ల రూపాయలను కేటాయించింది. ధాన్యం కొనుగోలుకు 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రైల్వే నిర్మాణాల కోసం 37,000 కోట్లను కేటాయించింది. జాతీయ రహదారుల కోసం 110,000 రూపాయలు కేటాయించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి 9 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 4,00,000 కోట్ల నిధులు విడుదల చేసి ఈ అభివృద్ధికి సహకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇంకా చిన్న చిన్న గ్రామీణ సడక యోజనవి కాకుండా 4,00,000 కోట్ల రూపాయలను
ఇలా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టి కోసం కేటాయించిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి నర్లమూడి ప్రభుత్వం ఈ విధంగా నిధులు కేటాయించడంతో పాటు దేశంలో కూడా నర్లమూడి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చైనా ఇంగ్లాండ్ లాంటి దేశాలను అధిగమించి 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక రంగంలో ఉన్నటువంటి ప్రగతిని మన 5వ స్థానానికి తీసుకొచ్చి ఇంకా 2-3 సంవత్సరాల్లో ఈ దేశాన్ని 3వ స్థానానికి వచ్చి 2047 వరకు ఈ దేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్ర్యం సిద్ధిస్తున్నటువంటి 100 సంవత్సరాల్లో ఆర్థికంగా నెంబర్ 1 స్థానానికి దేశాన్ని తీసుకుపోవాలి. విశ్వగురు స్థానంలో తల్లి భారత మాతను ప్రతిష్ఠించాలని చెప్పి ఒక లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ దేశం ఒకవైపు అభివృద్ధి బాటలో పోతుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంటే దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన కొనసాగుతున్నది. 4 కోట్ల మంది కోసం కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 4 కోసం 4 కోట్ల మంది యొక్క ప్రజలు గాలికి వదిలేసి దేశంలో నవ్వుల పాలు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ 4 వ్యక్తులు. కేవలం 4 కోసం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విషయం ఆలోచన ఇప్పుడు తెలంగాణ సమాజంలో దేశం వ్యాప్తంగా నవ్వుల పాలైన తెలంగాణ రాష్ట్రం ఈ 4 వల్ల. మరి ఏ వర్గం కూడా తృప్తికరమైన తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో రైతులను కదిలిస్తే కన్నీరు పెడుతున్నారు, యువకులను కదిలిస్తే పళ్ళు పటపట కొరికే పరిస్థితి ఆవేశంతో, ఉద్యోగులను కార్మికులను కదిలిస్తే వాళ్ళ బాధలు చెప్పరాని రీతిలో ఉన్నాయి, ఇలా మహిళలను కదిలిస్తే వాళ్ళు రాణి రుద్రమరాగా జాంచి లక్ష్మిగా ఆవేశంతో రగిలిపోతున్నారు. దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అని చెప్పి ఏ పేద వ్యక్తిని కదిలిస్తున్నా కన్నీరుతో ఇబ్బంది పడుతున్నారు, బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు దళితులు, ఒకవైపు ఎస్టీ సమాజం గాని, బీసీలు గాని, అగ్రవర్ణాల్లో పేదలు గాని దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి ఒక బాధాతత్వ హృదయంతో వాళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సంతోషం, మరోవైపు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక బాధాతత్వ హృదయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి ఏర్పడ్డది. మన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, ప్రజల బాధలు తెలుసుకోవడానికి, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ప్రజల కష్టాలు తెలుసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టి బస్ లో ఉచిత విద్యను అందిస్తా ఉన్నాం. వీళ్ళందరూ కలిసి మనం తెలుసు, పాఠశాలలుంటే దాని వసతులు లేవు, పాఠశాల వసతులు ఉంటే ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయులు పాఠశాల ఉంటే దానికి కనీసం చాక్ పీసులు ఉండడానికి కూడా పైసలు లేవు, స్కావెంజర్స్ లేరు, చదువుకుందామని చెప్పి ఆశతో ఉన్నటువంటి ఆ పేద విద్యార్థుల బతుకులు బర్బాద్ అవుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుందామంటే ఫీజులు చెల్లించలేని పరిస్థితి, చిన్న చిన్న విద్యా సంస్థలు చదువుకుందామంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం వారీగా ముందే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. దాంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి అన్ని వసతులతో ఇలా విద్యార్థులకు సరైన విద్య, నాణ్యమైన విద్య అందించే విధంగా ఉండే విధంగా ఉపాధ్యాయ పోస్టులు 20,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం. దాంతో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కూడా ఫ్రీగా విద్య అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, హామీ ఇస్తున్నాం మేము. అదే విధంగా ఉచిత వైద్యం అందిస్తాం మనం. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పేద వాళ్ళకు ఇలా విద్యా రూపేణ వాళ్ళ పిల్లల చదువు కోసం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఇలా వైద్యం కోసం కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద రోగాలు వచ్చినా, చిన్న రోగాలు వచ్చినా కూడా ఇలా పేదలు వైద్యం చేసుకునే పరిస్థితి.